हेलो एवरीवन वेलकम टू अवर चैनल ईशान्य मध्य बंगाखातम में एर्पड़न अल्पपीडनम राानो रे रोज राष्ट्रेन वर्षा विवरा रात्रि की ये जिले वर्षा पड़े अवकाश वातावरण परस्तों पूर्ति सचारे मुझे मैं चाल सब्सक्राइब चाहिए मैं इंके आलस्य सब्सक्राइब पकने बेल क्ली विवरा उत्तर मध्य बंगाखातम में कोसागत उपरीतल आवर्तन समुद्र मटा के 8.5 किलोमीटर दूर में कोसागत उपरीतल आवर्तन प्रभाव में मध्यांध्र उत्तरांध जिल्लाल्लो रात्रि नुंचि अक्कडक्कड वर्षालु मोदलवुतायि ముఖ్యంగా డిసెంబర్ 1 2 3 తేదీల్లో కుండపోతగా వర్షాలు కురుస్తాయని ఐఎండి వాతావరణ కేంద్రం వెల్లడించింది. జిల్లాల వారీగా వాతావరణ పరిస్థితులు గనుక గమనించినట్లయితే గుంటూరు కృష్ణా కోనసీమ ప్రాంతాల్లో ఈ రోజు అక్కడక్కడ ఉష్ణోగ్రతలు తగ్గి చిరుజల్లులు కురుస్తున్నాయి. ముఖ్యంగా ఈ రోజు రాత్రికి సముద్ర తీరానికి దగ్గరగా ఉన్న ప్రాంతాల్లో మోస్తరు వర్షపాతం నమోదు కానుంది. ఇక 3 రోజుల నుంచి చెప్తూ వస్తున్న విధంగానే ఉత్తర ఒరిస్సా ప్రాంతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఉత్తరాంధ్ర జిల్లాల్లో కూడా వర్షాలు నమోదవుతున్నాయి. శ్రీకాకుళం అటవీ ప్రాంతాలు, విశాఖ ఏజెన్సీ ప్రాంతాలు, విజయనగరం నగర ప్రాంతాల్లో రేపు తెల్లవారుజామున భారీ వర్షాలు నమోదవుతాయి. ఇకపోతే ఈశాన్య రుతుపవనాలు కూడా ఉత్తర భారతదేశ దిశగా విస్తరించడంతో మరొకసారి మనకి రాయలసీమ కోస్తాంధ్ర జిల్లాలకి వర్షాలు నమోదవుతాయి. ముఖ్యంగా రాయలసీమలోని చిత్తూరు, కర్నూలు, పీలేరు, పలమనేరు, నంద్యాల, కదిరి, మదనపల్లి, పుత్తూరు, నగిరి, హిందూపురం, బద్వేల్, రాయచోటి, వేంపల్లి, ఇడుపులపాయ ప్రాంతాలలో మోస్తరు నుంచి భారీ వర్షపాతం నమోదవుతుంది. ఇక అత్యధికంగా రికార్డు స్థాయి వర్షపాతం నెల్లూరు, ప్రకాశం జిల్లాలో డిసెంబర్ 2 తారీఖు వరకు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. ఆదిలాబాద్, నిజామాబాద్, నల్గొండ జిల్లాల్లో మాత్రమే తెలంగాణలో వర్షాలు కురుస్తాయి. మిగిలిన అన్ని చోట్ల పొడి వాతావరణం, చలి తీవ్రత అధికంగా ఉంటుంది. ఇది ప్రస్తుతానికి ఉన్న వాతావరణ అప్డేట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.